ఎఫ్ఏఎన్ఎఫ్ గురించి మాట్లాడుతున్నాడు. నేను అనేది ఏంటంటే, నేనే ఎక్యూజ్ చేయట్లేదు. 16,600 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అవసరం అనుకోవచ్చు. దానివల్ల డెవలప్మెంట్ ఇలా చేద్దాం, ఒక్కసారి 1 కోటి ఆవులు తీసుకొద్దాం. కేసీఆర్ గారు గొర్రెలు ఇచ్చాడు, అలాగే 1 కోటి ఆవులు తీసుకొచ్చి స్టేట్ అంతా కట్టేద్దాం, కట్టేసి ఆవు పేడ ఆవు వచ్చుతోటి బ్రహ్మాండం చేద్దామని ఆలోచన ఉండొచ్చు. చెప్పడానికి ఏంటి నష్టం? ప్రజలకి చెప్పడానికి ఏమిటి నష్టం? ఎవరో అదే అడుగుతున్నాను నేను, ఇదంతా తప్ప. ఆరోపణ. అందుకే నేను చెప్పాను కదా, నాకు చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ అయితే ఆనందించే వాళ్ళలో నేను ఒకనే. ఎందుకంటే స్టేట్కి సంబంధించిన విషయాలు, స్టేట్లో ఏదైనా గొప్ప విషయం చేద్దాం అనుకున్నాడు అనుకోండి, డెఫినెట్గా పార్టీలు వీర్టీలు పక్కనట్టు అందరూ సంతోషించాలని కోరుకునే వ్యక్తిని నేను. ఒక మంచి జరిగితే మంచి, అది ఫైనల్గా ఓటింగ్కి వచ్చేటప్పటికి మంచి చెడులు బేరీ చేసుకుంటారు, కోరుకుంటారు, దాన్ని బట్టి నడుపుతారు. నేను అడిగేది ఏంటంటే, ఒక ఇంత పెద్ద డీల్ జరిగినప్పుడు ఎందుకు మీరు అసలు 16,600 అంటే ఆడెవడో పిచ్చాడు చెప్తే ఈ అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా? ఏమీ లేదు, జీరో బడ్జెట్ అంటే జీరో బడ్జెట్టే, మేము ఎవరితో ఎంఓయూ అవ్వలేదు అని ఇంకో కుటుంబరావు గారు, ఇంకొక అప్పారావు గారు ఎవరో ఒకరి చేత చెప్పించండి. ఇది డాక్యుమెంట్ కూడా నాకేం పంపలే ఆయన, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది మొత్తం దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మన రాష్ట్రాన్ని ఇదే నిజమైతే ఇంతకన్నా వెనకబడిన రాష్ట్రం ఇంకోటి లేదు. ఒకడెవడో పోయాడు, బాకీవాడు చెప్పేసిపోయాడు, బీహార్ నయం ఆంధ్రప్రదేశ్ కన్నా అని. పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్ కన్నా బీహార్ నయం అన్నాడు. ఎక్కడ బీహారు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? ఈవేళ ఇది చూసిన తర్వాత ఏంటంటే, అక్కడ జనం అసలు ఉన్నది నిరక్షరాస్యులు ఉన్నారా? జీరో బడ్జెట్ అంటూ 16,000 కోట్లకి ఎంఓయూ చేస్తే ఎవడో అడగడం ఏంటండి, ఎవడో మాట్లాడటేంటి? ఎన్జిఓ బెంగళూరు వాడు చెప్పాలా? ఎంత అన్యాయం! దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తరఫున కుటుంబరావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఎందుకంటే కుటుంబరావు గారు నా లెక్క ప్రకారం ఆయన #2 ఇవాళ ఏ ఇష్యూ వచ్చినా సరే ఆయనే స్పందిస్తున్నాడు. నాతో కూడా డిబేట్ అన్నాడు ఆయన, మళ్ళీ తర్వాత ఎందుకో నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడలేదు. నేను పంపిన మెసేజ్లకు కూడా రిప్లై పెట్టట్లేదు. సరే, మనం బలవంతం చేసి ఎవరిని ఏం చేయలేం, ఇష్టం లేకపోతే సరే, అది ఆయన నిర్ణయం. దీని విషయంలో చెప్పండి, ఇదంతా అబద్ధమని చెప్పండి. ఆ పోర్టల్ ఎవడు? ఆ పోర్టల్ పెట్టినోడు, అదే పోర్టల్ పెట్టాం. ఆయన వెళ్ళి అక్కడ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడొస్తే ఎవడో అక్బరుద్దీన్ని కలవడానికి వెళ్ళాడు, అక్కడ డిస్కస్ చేశాడని పెడతాడా? ఏం నడుస్తుంది గవర్నమెంట్? మాకేం బాధ్యత లేదా? మేము ప్రజలం కాదా? మేము ట్యాక్సులు కట్టట్లేదా? మేము ఓట్లు వేయట్లేదా? మీ చుట్టూ ఉన్న 10 మంది అయినా ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు పరువు పోట్లా, స్టేట్ పరువు పోతుంది. దయచేసి ఇది ఇమీడియట్గా చూడండి. దీనిలో క్రిటికల్ రివ్యూ ఆఫ్ క్లైమేట్, రిసైలెంట్, జీరో బడ్జెట్, న్యాచురల్ ఫార్మింగ్, ఈ పేరు కొట్టండి వెంటనే వచ్చేస్తుంది. ఎఫ్ సల్దానా, ఎన్వైరన్మెంట్ సపోర్ట్ గ్రూప్. ఎందుకు ఇలా పెట్టాలి ఆయన? నేను చెప్పిన ఇప్పుడు 4 విషయాలు 47 పేజీలు పెట్టాడు ఈయన. ఈ 47 పేజీల్లో మొత్తం అసలు ఇక తూర్పార పట్టడం అంటారు. నేను మాట్లాడేదే ఉంది, నేను మాట్లాడితే ఉలిక్కి పడతారు, కానీ మీరు తీసి మొత్తం బట్టలు ఇప్పేశాడు. లియో ఎఫ్ సల్దానా, LEOF.Saldana SALDANAHA సల్దాన్హా, ఏ క్రిటికల్ రివ్యూ ఆఫ్ క్లైమేట్, రిసైలియెంట్, జీరో బడ్జెట్, న్యాచురల్ ఫార్మింగ్. మీకు ఎలక్షన్ టైంకి పూర్తి అయిపోయిందని చెప్పినా సరే మీరు ఆశ్చర్యపోకల. ఎందుకంటే ఎలక్షన్ టైం మేలో ఉంటుంది, నదిలో వాటర్ ఉండదు. అక్కడ తీసుకెళ్ళి అందరికీ చూపిస్తారు, ఏవో అదిగో డ్యామ్ చూడని చప్పట్లు పడతారు అందరూ. మీరు ఆశ్చర్యపోవాలి, ఇదేంటారా మనకే కనపట్లేదా, ఇది ఏమన్నా ఐ సైట్ తేడా వచ్చిందా అని చప్పట్లు కొట్టించేస్తారు. లేకపోతే గ్యాలరీ వాక్, ఇవన్నీ ఎన్ని డ్యాములు కట్టారండి, ఎన్ని స్పిల్వేలో గ్యాలరీ వాక్ లేకుండా ఉంటాయా? ఎప్పటికప్పుడు దాని మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎక్కడైతే లీకేజ్ వచ్చిందో అక్కడ జాగ్రత్త చూసుకోకపోతే కొట్టుకుపోతుందేమో అని చూసుకోవడం కోసం అడుగు నుంచి ఒకటి పెడతారు టన్నులో. ఇవన్నీ మామూలుగా దీన్ని ఒక పెద్ద ఒక గేట్ ఎత్తుతున్నాం. మీకు పట్టిసీమకి 6 సార్లు చేశారు ఓపెనింగ్, 3 సార్లు జాతికి అంకితం చేశారు. ఇదంతా పబ్లిసిటీలో భాగం. నేనంటాను రూపాయి పనిచేసి 10 రూపాయలు పబ్లిసిటీ చేసుకోండి, ఎందుకంటే మీకు అది అలవాటు. గతంలో ఆయన అదే చేసేవారు. ఇప్పుడు అసలు పని చేయకుండానే 11 రూపాయలు పబ్లిసిటీ చేసేస్తున్నారు. ఇళ్ళలేట 20 కోట్లు దానికి జీవో ఇచ్చారు. 20 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజల్ని తీసుకొచ్చి కడుతున్న డ్యామ్ చూపించడానికి. అక్కడ మొన్న ప్రెస్ వాళ్ళే చెప్పారు నాకు, మీడియా వాళ్ళు ఇది చూసి మేము కూడా ఎలా వచ్చామేమో అని తెగ నవ్వేసుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన లేబర్ వాళ్ళు, తెలుగు లేబర్ కాదు, వాళ్ళు ఎక్కడెక్కడో పనిచేసి వచ్చారు. ఇదేంటారా బాబు ఈ గొడవ ఏంటి? ఇక్కడ పనిచేస్తుంటే జనరల్గా సెక్యూరిటీ పెడతారు, ఎవడో రాకుండాను. పనిచేస్తుంటే జనాలు తీసుకొచ్చి చూడండి చూడండి అని చూపించి, ఇది ఎక్కడ ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా చూడలేదు మేమని ఆశ్చర్యపోతున్నట్టు వాళ్ళు. అదో ఇదో పబ్లిసిటీ. దీన్ని ఎక్కడో చోట కర్బ్ చేయండి, చేసినవి చెప్పుకోండి, చేసిన పనులు ఖచ్చితంగా చెప్పుకోండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.